వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మాజీ సాంసదులు తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామపట్నం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని బాబుగారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలతో కలిసి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మా అధినేత కోసం మేము శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే ఆంక్షలు విధిస్తూ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. కొందరు పోలీసులు పోస్టింగ్ల కోసం కక్కుర్తి పడి కాకి డ్రెస్ విలువను మంట కలుపుతున్నారని, ఉన్నతాధికారులు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ను ప్రజలు తరిమి తరిమి కొడతారు అన్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు మా పోరాటాలు ఆగవు, మేము అంతా చంద్రబాబు నాయుడు వెంటే ఉంటామని తెలియజేశారు. పార్టీ అధినేత 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కానీ బంద్ కానీ అదేవిధంగా వారి అరెస్టుకి నిరసనగా రిలే దీక్ష నిర్వహించడం జరుగుతుందండి. నందిగాంలో కూడా నిర్వహించి మేము చేయడం జరిగింది. ఈరోజు మహిళలతో మరి ఈ రిలే దీక్ష చేస్తున్నాము. మరి ఈరోజు ఈ దీక్షలో నేను కూడా కూర్చోవడం జరిగిందండి. నిజంగా ఈ సైకో ప్రభుత్వం వల్ల, వాళ్ళు చేస్తున్న దురాఘాతాల వల్ల ఈరోజు చేయని తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక మహావృక్షం అండి. చంద్రుడికైనా మచ్చుంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మచ్చుండేది ఉండదని అందరూ కూడా అనుకుంటారు. ఆ మహావృక్షం కింద ఎంతోమంది సేద తీరారండి. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక నిరుపేద వృద్ధుడు తీసుకుంటున్న పెన్షన్ దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా ధనిక దేశమైన అమెరికాలో ఉన్నత రంగంలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ చెట్టు నీడను సేద తీర్చిన వాళ్ళు. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు వీళ్ళ ఏదైతే ఈ అధికార పార్టీ అహంకారంతో వ్యవస్థలన్నింటిని కూడా ఏ విధంగా దుర్వినియోగం చేసి వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఒక కేసులో అక్రమంగా అన్యాయం చేయటం నిజంగా చాలా దారుణం. మీరు పూర్తిగా ఖండిస్తున్నామండి. త్వరగా వారు మరి నిర్దోషిగా తొందరగా బయటకు రావాలని, రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి సేవలు చేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు ఇటువంటి కేసులు ఏం కొత్త కాదండి. ఈరోజు కార్యకర్తలు మరింత కసితో చేయాలని, పార్టీకి సేవ చేయాలని కసితో ఉన్నారు. మా అందరి లక్ష్యం ఒకటే అండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి.